तारक मामा సొసైటీ బయటికి వెళ్తున్నా. సొసైటీ బయటక ఈ రోజు రోడ్ల మీద ఎవరు ఉండరు. టప్పు తన ఫ్రెండ్స్ ఎక్కడైనా ఆడుకోవచ్చు. నాకు భయమేస్తుంది. భయపడే వాడిని పిరిగి పంది అంటారు. సముద్రపు నీటి మట్టం బాగా పెరిగిపోయింది. నగరమంతా అల్లకల్లోలంగా ఉంది. అందువల్ల మీ పిల్లల్ని స్కూలుకు గానీ కాలేజీకి గానీ పంపించకండి. బయట బాగా వర్షం కురుస్తుంది. మన సోనియా కింద ఆడుకుంటుంది కదా. టప్పు ఎక్కడ? నాకేం తెలుసు. అరే తను ఇంత వర్షంలో పిల్లలందరినీ తీసుకుని ఆడేందుకు వెళ్ళాడు. ఆగండి ఆగండి, ముందుకెళ్తే నీళ్లు ఏర్లా ప్రవహిస్తున్నాయి. ఈ సమయంలో అటు వెళ్ళడం ప్రమాదకరం. మా పిల్లలు తప్పిపోయారు, వాళ్ళని వెతికేందుకు వెళుతున్నాము. హలో కంట్రోల్ రూమ్, చూడండి గోకుల్ధామ్ సొసైటీ పిల్లలు కొందరు తప్పిపోయారు. కృష్ణ పరమాత్మ, మా పిల్లలు క్షేమంగా ఇళ్ళగాని తిరిగొచ్చారంటే నేను ఒక కిలో ఊరగాయ నైవేద్యంగా పెడతాను. భగవంతుడా, మా బాబు తప్పిపోయాడు. అడుగని దొరికితే టప్పు అలా అడుగారు. ఒక రోజంతా వంటి కాలు మీద నీకు ఎదురుగా నిలబడతారు. కేవలం టప్పు కోసమే దీనికి. వాడితో పాటు సోను, గోగి, గోపి కూడా దొరికితే నేను తప్పక నిలబడతాను. ఒకరోజు కాదు, రెండు రోజులు నిలబడతాను ఒంటికాల మీద దేవుడా. హలో, అరే ఎక్కడున్నారు మీరు? ఎంతసేపటి నుండి ఫోన్ ట్రై చేస్తున్నాను. లేదు లేదు లేదు, అన్ని చోట్ల నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. మీరు సేఫే కదా? క్షేమంగా ఉంటే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. ఆ ఇక్కడ పిల్లలు కనిపించటం లేదు. బాగున్నారుగా తారక్ గారే? తారక్ గారు దొరికారు. ఇక మా అందరి పిల్లలు కూడా త్వరగా దొరికితే అది నీలీలే అనుకుంటాం కృష్ణయ్య. మమ్మీ డాడీ, ఇంకోసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళావంటే జాగ్రత్త. చాలు చాలు చాలు, ఈ పిల్లల్ని కోపడాల్సిన అవసరం ఏమీ లేదు. అరే నిజానికి వీళ్ళని అసలు మెచ్చుకోవాలి. అంటే? అరే వీళ్ళు ఇద్దరు ఆడల ప్రాణాలను కాపాడారు. ప్రాణాలు కాపాడారా? ఎలా కాపాడారు ఇన్స్పెక్టర్ గారు? ఇద్దరు ఆడోళ్ళు ఒక డ్రైనేజ్ లో పడిపోయారు, అప్పుడు ఈ పిల్లలు వాళ్ళిద్దరిని కాపాడారు. మేము వాళ్ళు చేతులు పట్టుకుని ఆపాం. ఆలోగా టప్పు తాడు తీసుకుని వచ్చాడు. తర్వాత ఈ పిల్లలు తాడు సాయంతో ఇద్దరు ఆడవాళ్ళను బయటికి తీశారు. నిజంగా చాలా సాహసం ఉంది మీ పిల్లల్లో. అసలు మీరందరూ వీళ్ళని చూసి గర్వించాలి. జనవరి 26న సాహస బాలలకి మెడల్స్ ఇస్తారు కదా, అందుకు ఈ పిల్లల పేర్లు నేను తప్పకుండా పంపిస్తాను. ఆల్ ది బెస్ట్ పిల్లలు. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మా టప్పు ఇంత గొప్ప పని చేశాడా? అరే టప్పు నువ్వు చేసావా? అరే వా, సూపర్ టప్పు, సూపర్. ఈ రోజు నా తల గర్వంతో ఎత్తుకుని ఇలా చేసావు. ఇప్పుడు అనండి, టప్పు గురించి ఏమనాలనుకుంటున్నారో అనండి. ఓయ్, మా గోగి బాబు కూడా సింహం సింహం. నిజంగానే ఈ రోజు ఈ పిల్లలు మన పెద్దవాళ్ళకి పాఠం నేర్పారు. చాలా సరిగ్గా చెప్పారు బెండగిరి గారు. టప్పు, నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది బాబు. నన్ను ఏం అడిగినా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు, నీకేం కావాలి? ఏమొద్దు డాడీ, మేమంతా ఈ వర్షంలో ఫుట్బాల్ ఆడాలి. ఏం ఫ్రెండ్స్? అయితే పదండి. ఒక్క నిమిషం, మేమంతా కూడా మీతో పాటు ఆడతాం. ఏయ్
బాబాయ్ గారు ఏంటి మీరు చేస్తున్న పని? పుక్కిళ్ళెంత పుక్కిళ్ళెంత? అది నాకు కూడా కనిపిస్తోంది. మరి ఎందుకు అడుగుతావు? మీరు ఇలా పుక్కిలించడం పద్ధతేనా? అందుకు ఇంకేం పద్ధతి ఉంది? మా గ్రామంలో ఇలాగే చేస్తాం. అది నా మీద పడితేను? నువ్వు మధ్యలోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? సుబ్బారావు, మీ నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పు. ఇది సొసైటీ కాంపౌండ్ అని, మీ ఇంట్లో వాష్ బేసిన్ కాదని. పల్లెటూరి మొద్దు, అన్కల్చర్డ్. నువ్వు మాస్టర్ మాస్టర్ లానే ఉండిపోతావు. సుబ్బుడితో చెప్తుంది దీనికి నాకే చెప్పండి. నాన్నగారు అతనితో మీకేంటి? మా నాన్నగారు, మై ఫాదర్. ఎవరు? ఎవరు లేరు, ఎవరు లేరు నాన్నగారు. మీరు పదండి, రండి. నాన్నగారు, పట్నంలో ఇలా బాల్కనీలో నిలబడి మీరు ఇలా మొహం కడుక్కోకూడదు. అయితే సోఫాలో కూర్చొని కడుక్కోమంటావా? నాకు ఇన్నాళ్ళుగా బయట వైపును కడుక్కోవడమే అలవాటు, మర్చిపోయావా? చూడండి నాన్నగారు, అసలు విషయం ఏంటంటే, ఏంటంటే మావి గారు, మన ఇంట్లో ఒక బాత్రూమ్ ఉంది, అందులో ఒక తెపాల లాంటి ఒక వాష్ బేసిన్ ఉంటది, మీరు అక్కడ మొహం కడుక్కోవాలన్నమాట. నేను కొత్తగా పెళ్లి వచ్చిన తర్వాత నేను కూడా ఇలాగే బాల్కనీలో పళ్ళు తోముకునేదాన్ని. అప్పుడు నాకు ఈయన చెప్పారు, అది నేను అర్థం చేసుకున్నాను. అయితే చుట్టుపక్కల బావి ఎక్కడుంది? బావా? బావితో పడేటి? అరే నేను స్నానం చేయాలి. అది నాన్నగారు, బావి ఉంది కానీ బాగా దూరంలో ఉంది. అది గోల్కొండ మౌంటైన్ ఏరియా అంటారు కదా, అక్కడుంది. అయితే పద, అది అక్కడికి వెళ్ళి రావటానికి 2-3 గంటలు పడుతుంది నాన్నగారు. పడితే నేను అర్థం వెళ్ళి చెప్తాను. మావి గారు, నేను మీకు బాత్రూమే చెప్పారు కదా, అందులో స్నానాలు కూడా చెయ్యొచ్చు. మావి గారు మీరు పదండి పదండి, కొళాయిలు ఎప్పుడు కట్టడం అన్ని చెప్తాను మీకు. మావి గారు మీరు ఎడవైపుకి తిరిగితే బాత్రూమ్ వచ్చేస్తుంది. అరే మీరు బానే ఉన్నారుగా. నేను బానే ఉన్నాను. ఇవన్నీ ఏంటి? ఎక్కడికి వెళ్ళేందుకు రెడీ అవుతున్నారు? అంజలి, ఇన్నేళ్లుగా నేను ఉదయం ఎక్కడికి వెళ్తున్నాను? ఆఫీస్ కి. అయితే అక్కడికి వెళ్తున్నాను. ఈ రోజు మీరు ఆఫీస్ కు వెళ్ళొద్దు. ఏం, ఎందుకని? చూడండి, నిన్న వానలు తడిసేసరికి మీ పరిస్థితి ఏమైందో. అంజలి, ఇది రాజధాని. ఇక్కడ వర్షం వచ్చినా, భూకంపం వచ్చినా, భూభ్రమణం ఆగిపోయినా పనులు మాత్రం ఆగవు. రాజధాని అభివృద్ధి చెందడం అంటే దేశం అభివృద్ధి చెందినట్టు. నేను వెళ్ళడం చాలా అవసరం, అది చాలదని మా బాస్. అలాగేలే బాబు, కానీ జాగ్రత్తగా ఉండండి. సరే, ఎవరి నుంచి? బాస్ నుంచా, వర్షం నుంచా? రెండింటి నుంచి. నీకు విషయం చెప్పనా? రెండింటి మీద నాకు నమ్మకం లేదు. ఎప్పుడు ఎవరి మీద వర్షించేది ఏమాత్రం తెలీదు. ఒక్క ముక్కలు చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగం అయి ఉంటే బాగుండేది. ఏ, అప్పుడే ఇంట్లోనూ రెస్ట్, ఆఫీస్ లోనూ రెస్ట్? అనా, అసలు ప్రభుత్వ ఉద్యోగులే అందరికన్నా చురుగ్గా ఉంటారు. అందరికన్నానా? ఎంత ఫాస్ట్ గా ఉంటారంటే, వాళ్ళ ఆఫీసులు మూసేది 5 గంటలకి అయినా వాళ్ళు 4 గంటలకి ఇంటికి చేరుకుంటారు. అందువల్ల నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. వర్షం నీకన్నా ప్రమాదకరమేం కాదుగా. కాదు, జస్ట్ కిడ్డింగ్, బాయ్. జయా, నేను బయలుదేరుతున్నాను. నువ్వింకా తయారవలేదా స్కూల్ కెళ్ళవా? నువ్వు టప్పు ఇవాళ స్కూల్ కి వెళ్ళడంట, తాతగారితో ఆడుకుంటాడంట. అరే వద్దురా బాబు, వద్దు. నువ్వు స్కూల్ కి వెళ్లాల్సిందే. ఒరే బాబు, నువ్వు బాగా చదువుకొని చాలా గొప్పవాడివి కావాలి. చూసావా, ఇదిగో నీ బాబులాగా చిన్న చితక దుకాణాలు నడపకూడదు. అర్థమైందా టప్పు? అయ్యింది, కానీ తాతగారు ఇవాళ స్కూల్ కి సెలవు. పబ్లిక్ హాలిడే. మంచిది. ఇదిగో డాడీ. ఏంటి? సాయంత్రం వచ్చేటప్పుడు నాకు డోల్ తెచ్చి పెట్టండి. సొసైటీలో నా గౌరవాన్ని బ్యాండ్లో వాయిస్తున్నావుగా, అది చాలక ఇంకా డోల్ వాయిస్తావా? నేను డోల్ తెచ్చే ప్రసక్తే లేదు. డోల్ తెచ్చిచ్చానంటే నాకు తెలుసు, నా నెత్తినెక్కి వాయించి వాయించి నా బుర్ర తినేస్తావు నువ్వు. నేను తిన్నాను, మీరు రాత్రి నిద్రపోతారుగా, అప్పుడు వాయించుకుంటాను. చూసారా నాన్నగారు, చూసారా? దీనికి అర్థం ఏంటి? నన్ను మనశ్శాంతిగా బ్రతకనివ్వడు, మనశ్శాంతిగా నిద్రపోనివ్వడనేగా. ఒక్కసారి చెప్పానుగా నీకు డోల్ తెచ్చిచ్చే ప్రసక్తే లేదని. చదువు చదువు, నేను వెళ్ళొస్తాను నాన్నగారు. వెళ్ళు. చూసారా? అరే నువ్వు దిగులేం పడకరా బాబు, నేను గాని చెప్పానంటే వాడే తీసుకొస్తాడు. వాడేం కర్మ, వాడు బాబైనా తీసుకొస్తాడు. అంటే మీరు తెస్తారా? పిల్ల రాక్షసుడా, పద పద, నాతో పాటు గుడికి పద. పదండి. నటు బాబాయ్, లేదు నేను ఇదిగో బయలుదేరుతున్నాను. ఆ పార్టీతో చెప్పండి వాడని అక్కడే కూర్చొని ఆ ప్రోడక్ట్ గురించి వివరంగా తెలుసుకోమని. ఓకే ఓకే, ఫోన్ పెట్టేయండి. బబిత గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుబ్బారావు గారు. ఓకే,
ఎటువైపు వెళుతున్నారు ఇంత ఉదయాన్నే మీరే? గుడికెళ్తున్నాను. అలాగా అయితే రండి, నేను నా బండిలో దించేస్తాను. అయ్యో వద్దు, మన సొసైటీలోనే గుడి ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాను. అలాగా ఇక్కడే ఎదురుగా ఉన్న గుడికే, అది నేను దుకాణానికి వెళ్తున్నాను. మీరు కూడా నా దుకాణానికి రండి, మంచి మంచి మొబైల్స్ కొత్తగా వచ్చాయి, మీకు మంచి డిస్కౌంట్ కూడా ఇస్తాను. మీరు గాని పిలిచారా నన్ను? ఎందుకో గాని నన్ను ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. బబితా గారు, అయితే చెప్పండి, నేనని. జయ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. జయ చెప్పు, ఏంటి? మీరు వచ్చేటప్పుడు మీకోసం 3 చొక్కాలు పనీళ్ళు తీసుకురండి. మీరు చూడలేదా, మీ బనీళ్ళకి చిన్న చిన్న కన్నాలంటాయి. బబిత గారు చూస్తుంటే ఈయన బనీళ్ళు వేసుకున్నట్లేదు, దోవతర్లు వేసుకున్నట్టుంది. గుడ్ మార్నింగ్. జయా, నీకు బుర్ర అనేదే లేదా? నేను ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నాగా అప్పుడు చెప్పచ్చుగా ఈ విషయం. సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఏముంది? కానీ నేను మీ ఒక్కరితోనే చెప్పాను కదేటి. అన్నట్టు బాబాయ్, లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. వస్తున్నా వస్తున్నాను. అరే వస్తున్నాను నట్టు బాబాయ్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా, నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం భూర్భువ స్వాహ తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. హరి ఓం. ఈరోజు మొదటిసారిగా ఈ గుళ్ళో ఒకరు శ్లోకం సరిగ్గా చెప్పారు. అరే శ్లోకాలనేవి మన సంప్రదాయం పంతులు గారు. నమస్తే బాబాయ్ గారు. నమస్తే బాబాయ్ గారు. నమస్తే. మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. ఇప్పుడైనా మా ఇంటికి రండి. ఎప్పుడైనా వస్తాను. వస్తాయి ఎప్పుడో దీనికి, ఇప్పుడే రండి, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఇప్పుడే అంటే మా కోడలు బజ్జీలు ఇంకేవేవో చేసింది. అది కూడా మంచిదే కదా, అవి కూడా మా ఇంటికి తెప్పించండి, అన్నిటినీ టిఫిన్ గా తినేద్దాం. ఏమెనుగు? బాగుంటుంది, తెప్పించండి. అలాగా, అయితే సరే డప్పు, వెళ్ళి మీ అమ్మతో చెప్పు మొత్తం టిఫిన్లన్నీ ఈ అంకుల్ ఇంటికే తీసుకురమ్మను. పదండి బాబాయ్, పదండి, త్వరగా తీసుకురమ్మను. ఇదిగో ఏనుగు, వీళ్ళని చూడు, పంజాబీ భర్త పార్సీ భార్య, ఇలాంటివి మన దేశంలోనే జరుగుతుంటాయి. దీనికి అర్థం ఏంటంటే ఈ పంజాబీ చపాతి ఈ పార్సీ నెయ్యి కలిసి ఈ పాత్రను సృష్టించాయి కదా బాబు. మీ జోడి అద్భుతం. అరే మీది కుటుంబమా లేక అల్లుగుపోయే తీగ? ఇదిగో తీసుకోండి, ఏడేడిగా బజ్జీలు వేసి పచ్చడి తీసుకొచ్చాను. అరే తీసుకో సోది, తీసుకో బజ్జీలు, తీసుకో ఏనుగు, నువ్వు తీసుకో. కానివ్వండి కానివ్వండి, బజ్జీలు తీసుకోండి. తినండి తినండి, సమోసా తీసుకోండి బాబాయ్ గారు. సోది గారు, నా స్కూటర్ 2 రోజుల నుంచి పనిచేయడం లేదు, బహుశా సైలెన్సర్ లో చెత్త నిండిపోయింది అనుకుంటాను. అయితే చీపులు తీసుకుని శుభ్రం చేసేయ్ బాబాయ్ గారు. ఏంటి? అరే నేను తమాషా కన్నాను బెండగిరి మాస్టర్. చూడండి, నేను మాస్టర్ని కాదు. అయితే స్కూల్లో ప్యూన్వా? బాబాయ్ గారు, నేను ఒక ఉపాధ్యాయుణ్ణి, ఇక్కడ స్కూల్లో పిల్లలకి చదువు చెప్తాను. అరే బాబు, మా గ్రామంలో వాళ్ళని మాస్టర్ అనే అంటారు. ఇదిగో బజ్జీలు తిను, బజ్జీలు. వద్దు, ఇలాంటి నూనె వస్తువులు నేను తిన్ను, నా గొంతు పట్టేస్తుంది, నేను వెళ్తాను. అరే రే వద్దు, బెండగిరి అలా చేయకూడదు. అరే ఒకసారి తిండి ప్రసక్తి వచ్చిందంటే అవి తినక తప్పదు. వద్దు బాబాయ్ గారు. అరే అపశకరం అంటారు, తిను బాబు, తిను 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 తిను.
మండిపోతుంది, బాగా కారంగా ఉన్నాయి. తాగు బెండగిరి, కొంచెం తాగు చాలు. అరే బజ్జీలు తినిపించే పద్ధతి ఇదేనా? నా షర్ట్ మొత్తం పాడు చేసావు. ఎక్కడెక్కడ నుంచి వచ్చేస్తారు పల్లెటూరు మొదలు. చూడు, ఇలా బలవంతం చేసినందుకు నేను నిన్ను పోలీసులు పట్టించగలను. బలవంతమా? అరే నేను ఎంత ప్రేమగా తినిపించాను. దీన్ని ప్రేమగా తినిపించమంటారా? అరే తినిపించను, మా రోజుల్లో ఎంత బాగుండేది. అది కూడా సాదర సత్కారాలతో గౌరవప్రదంగా. ఇలా ఎవరు నోట్లో కుక్కేవాళ్ళు కాదు. పల్లెటూరు ముద్దని మీరు సొసైటీలో ఏం కర్మ? ఈ నగరంలోనే ఉండదగిన మనిషి కాదు. పెద్ద వచ్చాడు పెట్టడానికి. అరే బెండగిరి గారు, బాబాయ్ గారి ఉద్దేశం అది కాదు. అరే బాబాయ్ గారు, మీరు కూర్చోండి, కొంచెమైనా తినేళ్ళండి. మీరందరూ తినేయండి బాబాయ్ గారు. బాబాయ్ గారు ఏముంది? బాబాయ్ గారు ఏముంది? టప్పు 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 టప్పు, మీ తాతగారు ఉన్నారు కదా, ఆయన సొసైటీ బయటకు వెళ్ళిపోయారు కోపం వచ్చి. ఎందుకని? బెండగిరి అంకుల్ తనని కోపడ్డారు, పల్లెటూరు మొద్దు అని అన్నారు. టప్పు తాతగారికి ఇంత ఇన్సల్ట్? ఇదేం బాలేదు. బెండగిరి అంకుల్, బెండగిరి అంకుల్. ఒక పెద్ద అంతో ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అరే మీరు బజ్జీలు తిని ఉండాల్సింది. నేను ఆయనకి ఊరగాయ రుచి చూపించేదాన్ని. బహుశా ఆయన నుంచి నాకు ఊరగాయ ఆర్డర్ వచ్చుండేదేమో. అలాంటి ఆశలేం పెట్టుకోకు, నాకు తనతో ఎలాంటి సంబంధము పెట్టుకోవాలని లేదు. అరే బాబు కొడుకుల అకౌంట్లో ఓ కొత్త తాత కూడా వచ్చేసాడా? కానీ నేను ముగ్గురికి గుణపాఠం తప్పకుండా చెప్పి తీరుతాను. బెండగిరి అంకుల్ బయటికి రండి. బెండగిరి అంకుల్, మా తాతగారిని అవమానించిన బెండగిరి అంకుల్ బయటికి రండి. చూస్తుంటే టప్పు చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. అయితే ఏంటంట, తను నా కోపం ఇంకా చూడలేదు. మీ కోపం ప్రభావం తన మీద ఏమీ పడదనుకుంటా. చూడు, తను గాని అదిగా నాటకాలాడితే అప్పుడు నేను తన్ని చెంపదెబ్బ కొడతాను. చెంపదెబ్బ తను తింటాడు, కానీ అతని తాతగారికి అవమానం జరిగిందిగా దాని సంగతి ఏంటి? అరే తను చిన్న పిల్లాడు, లోకం తెలియనివాడు. ఒకవేళ కోపం కొద్ది రాయో గేయో వేస్తేను. అతను టప్పు, ఏమైనా చేయగల పిల్లాడు తను. మీరిద్దరూ కలిసి నన్ను భయపెడుతున్నారా? అది కూడా ఒక పిల్లాడు గురించి. కానీ నేను ఏం భయపడను, వెళ్ళి తనతో చెప్పండి. ధైర్యం ఉంటే నాకు ఎదురుపడమని. చెప్తాను. వెళ్ళిపోయాడు. చూసారా, భయపడ్డాడు కదా. తారక్ మామా, అయ్యో రామా, బెండగిరి అంకుల్ తలుపు తెరవండి. భయపడద్దు, నేనున్నాను. నేను తెరవను. ఏం కావాలి? జవాబు కావాలి. మీరు మా తాతగారిని ఎందుకు ఇన్సల్ట్ చేశారు? తలుపు తెరవండి. చెప్పాను కదా తెరవనని. ఏంటిది, ఏడ్చేస్తున్నావు నువ్వు? ఈ తలుపు కానీ ఊడిపోయిందరుకో, మీ నాన్ననే కొత్తది కొనేయమని అంటారాళ్ళు. అయ్యో అమ్మా, నీకు తెలీదు, ఈయన మా తాతగారిని ఎంత ఇన్సల్ట్ చేశాడో. పల్లెటూరి మొద్దు అన్నాడు, దాంతో తాతగారు సొసైటీ విడిచిపెట్టి ఎక్కడికెళ్లారో మనకి తెలీదు. బెండగిరి గారు, ఏంటి బెండగిరి గారు, కొంచెం తలుపు తీస్తారా? ఏంటండి పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ముందు నేను చెప్పేది వినండి. ఏంటండి, ఏ తినాలి? మీరు టీచర్ అయ్యండి కూడా ఎలాంటి పని చేసిన తర్వాత? కానీ ముందు నేను చెప్పేది, అది ఇంకా సెపరేట్ ఏంటుంటుందండి? మీరే ఇలా సత్తి ఇంకా పిల్లలకి నేర్పిస్తారు? చెప్పండి చెప్పండి, ఏ సెపరేట్? మీరు నన్ను చెప్పనివ్వండి జయలక్ష్మి గారు, ఆయన నాతో బలవంతంగా బంజీలు తినిపించారు. ఆ తినిపిస్తే ఏంటంట, మీ దగ్గర నుంచి చెప్పి లాగేసుకోలేదు కదా. మీ మాటలకి ఆయన ఎంత బాధపడకపోయి ఉంటే అది ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు.
ఎంతవరకు ఇంటికి కూడా రాలేదు. బాగా గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోండి, ఆయన గారికి ఏంటైనా ఆయనే దొరుకో, ఆయనే దొరుకో. అందుకు బాధ్యత మీదే అవుతుంది. చూసారా, తనకి తలనొప్పి మొదలైంది. చలమేశ్వర్ గారు పల్లెటూరి సాదా సీదా మనిషిగానే ఉండిపోయారు. తన మీద దాడి చేయాలనుకున్న బెండగిరి ఇబ్బందులు పడిపోయాడు. అసలు ఈ ఇబ్బంది వల్లే తను చలమేశ్వర్ గారిని అవమానించాడు. కానీ చలమేశ్వర్ గారు ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయారు. చాలా గట్టి దెబ్బ తగిలింది తన ఆత్మగౌరవానికి. అందుకే చెప్పా చేయకుండానే వెళ్ళిపోయారు. ఇక ఈ విషయం తెలిసిన టప్పు ఆ తరువాత బెండగిరి గారి ఇంటి ముందు నానా అల్లరీ చేశాడు. కానీ ఈ చలమేశ్వర్ గారు మళ్లీ తప్పిపోలేదు కదా. ఓరి భగవంతుడా, మళ్లీగాని తప్పిపోయారంటే ఏం జరుగుతుందో తెలీదు. కాని ఈ విషయం రేపేగా తెలిసది, అందుకని చూడడం మర్చిపోవద్దు రేపటి ఎపిసోడ్. నమస్తే బాబాయ్ గారు. నమస్తే బాబాయ్ గారు. నమస్తే. ఇప్పుడైనా మా ఇంటికి రండి. ఎప్పుడైనా వస్తాను. వస్తాయి ఎప్పుడో దీనికి, ఇప్పుడే రండి, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. అరే ఒకసారి తిండి ప్రసక్తి వచ్చిందంటే అవి తినక తప్పదు. వద్దు బాబాయ్ గారు. అరే అపశకరం అంటారు, తిను బాబు, తిను 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 తిను. అరే బజ్జీలు తినిపించే పద్ధతి ఇదేనా? నా షర్ట్ మొత్తం పాడు చేసావు. ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు పల్లెటూరు మొదలు? మీరు సొసైటీలో ఏం కర్మ? ఈ నగరంలోనే ఉండదగిన మనిషి కాదు. చూసారా, ఆయన కానీ ఏమన్నా అయితే చాపనార్థాలు పెట్టేది. చాలా సరిగ్గా చెప్పా. ఏటవుతుంది ఇక్కడ మనోకాలమ్మా? మా మామయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయినా ఆయన రక్షించి తల్లి. ముందు తాతగారిని దొరకనివ్వు. ఒకవేళ సోను నా ఫ్రెండ్ కాకపోతే నేను బెండగిరి సంగతి తేల్చేవాణ్ణి. రేటప్పు, ఎవరు ననుకుని ఏట్లాభనరా? పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవు అంటారు కదా, జన్మతో వచ్చిన బుద్ధులు మారిపోవురా. ఆయన తాతగారికి మళ్ళీ ఏదైనా అయితేను? లేదు లేదు టప్పు, మీ తాతగారికి ఏవి కాకుండా అనోకాలమ్మే కాపాడుతుంది. కానీ ఆ బెండగిరి చేసే ఎదో పనులని నేను సొసైటీ వాళ్ళతో చెప్తాను. టీచర్ అయ్యండి కూడా ఆయన కొంచెం కూడా మానవత్వం లేదు. బెండగిరి మనల్ని సొసైటీ నుంచి పంపించాలని చూశాడు. నేను తన జీవితాన్ని నరకంగా చేస్తాను. టప్పు, మీ నాన్నగారికి ఫోన్ చేద్దామా? వద్దమ్మా, తను తప్పు నీదే అంటారు. కానీ తాతగారిని మనం వెతుక్కోక తప్పదు కదమ్మా. టప్పు, ఒక పని చేద్దాం. ఇప్పుడు మనం మీ తాతగారిని బయటికి వెళ్ళేదికి తీసుకొద్దాం. పద బాబు పద. ఏం చేయాలి? ఓ పని చేస్తాను, వెళ్ళి తారక్ గారిని కలుస్తాను. తను సుబ్బారావుకి ఆప్తమిత్రుడు, తను ఏదో ఒక దారి చూపిస్తాడు. ఆయన బయటికి వెళ్ళారు బెండగిరి గారు, కానీ ఏంటి విషయం? నిజానికి విషయం ఏంటంటే అంజలి నేను తన సారీ బెండగిరి గారు, కానీ ఇందులో తప్పు మీదే. ఆయన మీకు ప్రేమగా తినిపించబోయారు కదా. అది నిజమే. నేనేం చేయను, ఉదయం నుంచి కంగారులో ఉన్నాను. ఆ కోపం అంతా బాబా గారి మీద చూపించాను. తరచూ అలాగే జరుగుతుంది. ఎవరి మీద కోపమో ఇంకొకరి మీద చూపిస్తుంటాం. బయట కోపం ఇంట్లో వైఫ్ మీద చూపిస్తూ ఉంటాం. అవకాశమో నాకు దొరకట్లేదు. నేను జనరల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, కానీ మీరు ముందు ఆలోచించాల్సింది చలమేశ్వర్ బాబాయ్ ఎక్కడికెళ్లారని. ఈ నగరానికి పాపమైన కొత్త కదా, ఒకవేళ ఎక్కడనే దారి తప్పిపోతే తిరిగి ఎలా రాగలుగుతారు? ఒక పని చేయండి, మీరు ముందు సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. పని నేను ఎలాగో చేస్తాను, కానీ ముందు చలమేశ్వర బాబాయ్ దొరకాలిగా. తర్వాత ఆయన ఏం పెట్టినా అవి నేను తింటాను. బజ్జీలు తింటాను, చట్నీ తింటాను, పొంగల్ తింటాను, ఉప్మా తింటాను, దోశలు తింటాను, ఈవెన్ తిట్లు కూడా తింటాను. నా ఉద్దేశం ఏంటంటే నేను అన్ని తింటాను, కానీ ఆయన రావాలి కదా. ఏంటిది వింతగా ఉంది ఈరోజు? ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉందేంటి? పొరపాటు నేను మరొకరింట్లో కానీ రాలేదు కదా. సుబ్బారావు, నేను ఇంకెవరో ఇంటికి వచ్చానని నాకు అనిపించింది. సారీ బెండగిరి గారు. లేదు లేదు, ఇది మీలేనండి. అలాగా,
అయితే మీరు తప్పుడు ఇంటికి వచ్చారు. లేదు లేదు, యాక్చువల్లీ మేమే మీ ఇంటికి వచ్చాం మిమ్మల్ని మన్నించమని అడిగేందుకు. ప్లీజ్ నన్ను మన్నించండి. నేను మిమ్మల్ని మన్నించాలా? ఎందుకు? నిజానికి విషయం ఏంటంటే, చూడండి ఈయన్ని మన్నించండి మీరు ప్లీజ్. చూడండి మాధురి గారు, నేను ఆ బాపతో మనిషిని కాదు. అంటే మీరు నన్ను మన్నించరా? లేదు లేదు, నా మాటలకు అర్థం ఏంటంటే నేను పూర్తిగా మనసు విప్పి మాట్లాడే మనిషిని అని. ఎందుకంటే నేను కూడా కాస్తో కూస్తో శాస్త్రాలు చదివాను. వాటిలో విద్వాంసులు చెప్పేళ్లారు, ఎవరైనా ఒకవేళ స్వచ్ఛమైన మనసుతో మన్నించమని అడిగితే వాళ్ళని మన్నించి తీరాలి అని. వీల్లేదా? ఎందుకు? ఎందుకేంటి? మీరు బెండగిరి కాదు, ముదిరిపోయిన బెండకాయ. మిమ్మల్ని మీరు అసలు ఏమనుకుంటున్నారు? మీ వలనే మా నాన్నగారు మాయమైపోయారు. మీకింత ధైర్యం ఎలా వచ్చింది మా నాన్నగారిని అవమానించడానికి? కానీ మీరు ఇప్పుడేగా చెప్పింది శాస్త్రాల్లో రాసిపెట్టారు. శాస్త్రాల్లో ఏం రాసిందో నాకు అక్కర్లేదు. అయినా శాస్త్రాలకి శస్త్రచికిత్స చేయలేంగా శత్రువుల విషయంలో. కానీ మీరు నన్ను మన్నించేశారు కదా. ఆ మన్నింపు నేను వెనక్కి తీసేసుకుంటున్నాను. మీకింత ధైర్యం ఎలా వచ్చింది మా నాన్నగారిని అవమానించడానికి? మీ వల్లనే మా నాన్నగారు మాయమైపోయారు. మరి మేము ఇప్పుడు ఆయన ఎక్కడెత్తుకాలి? పంచలేసుకొచ్చినాను. అసలు అటునే ఆయన తిన్నారో లేదో ఏడు తెలీదు. అయితే అందులో తప్పు నీదే. కానీ నేను ఆయన తిరుమల అక్కడ పెట్టాను. అరే నేను తినటం గురించి మాట్లాడటం లేదు. నేను అడుగుతోంది నువ్వు బజ్జీలు అవి తీసుకుని సోది ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని. నీ ఉద్దేశం ఏంటి? ఆ తర్వాత తాతగారు వచ్చేశారు. తాతగారు? నాన్నగారు వచ్చేసారా? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్నగారు? నా డబ్బుకి డోల్ తీసుకొద్దామని. అదేంటి నాన్నగారు చెప్పి వెళ్ళి ఉండాల్సింది? అసలే రోజులు ఏమీ బాగలేవు. మేము మీ గురించి ఎంత కంగారు పడ్డామని. ఐడియా డాడీ, తాతగారికి కొత్త మొబైల్ ఇవ్వండి. అరే ఈ ఐడియా చాలా బాగుంది. నాన్నగారు రేపు ఉదయాన్నే మన షాపు నుంచి నేను మీకు ఫస్ట్ క్లాస్ మొబైల్ తెచ్చిస్తాను. బాబాయ్ గారు, మీకు నా మాటలు బాధ కలిగించలేదు కదా? పోనీ మర్చిపోది, నీ మాటలు తప్పుగా తీసుకుంటానా? అంత దద్దమ్మనేం కాదు నేను. అరే నాకు తెలుసు మాస్టర్ల స్వభావాలు ఇలాగే ఉంటాయని. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు కోప్పడుతూనే ఉన్నా వాళ్ళ మనసుల్లో ఏమీ ఉండదని. చాలా సరిగ్గా అర్థం చేసుకున్నారు మీరు. నిజంగా అలాగే జరిగింది. ఈయన బెండగిరి, మీరు ఎలాగో వచ్చారు గనక అందరం కలిసి భోజనాలు చేసేద్దాం. అరే బాబాయ్ గారు, ఇంత కష్టం ఎందుకు మీకు చెప్పండి. అరే కానివ్వండి, కానిచ్చేద్దాం. ఇప్పుడు మీరు ఇంతగా పట్టుబడుతున్నారుగా. అలాగే మరి వెళ్దామా మీ ఇంటికి. అయ్యగారు. ఎవరు? రండి బాబాయ్. మీరు ఒక కొత్త మొబైల్ ఫోన్ తెచ్చిమన్నారు కదా, ఇందులో ఒక కొత్త సిమ్ కార్డ్ వేసి ఛార్జ్ చేసి అంతా చెకప్ చేసి తీసుకొచ్చాను. దీనికి సంబంధించినవన్నీ ఇందులో పెట్టాను. ఛార్జర్ ఉంది, బాక్స్ ఉంది, బిల్లు కూడా లోపల పెట్టాను. మంచిది మంచిది, మీరు దుకాణానికి వెళ్ళండి, నేను వచ్చేస్తాను. నేను దుకాణానికే వెళ్తాను బాబు. నేను ఎక్కడికి వెళ్ళగలను ఈ లోకంలో? మీ దుకాణం తప్ప నాకు ఇంకో చోటే తెలియదు. అక్కడికే వెళ్తాను. అయ్యగారు, ఈ మొబైల్ బిల్లు ఎవరి పేరు మీద ఖర్చు రాసేయమంటారు? ఎందుకంటే మీరు దీన్ని బిల్లు అడుగుతారు, లెక్క చెప్పమంటారు. మరి నేను లెక్క సరిగ్గా రాయాలిగా చిట్టా వర్జాలు వివరంగా. మరి ఎవరి పేరు మీద రాయను? అది ప్రస్తుతానికి నా పేరు మీదే రాసించండి. మీ పేరు మీద? మీ దగ్గర ఇప్పటికే ఒక మొబైల్ ఉందిగా, రెండో మొబైల్ తీసుకోవడం దానికి వృధా ఖర్చు అయిపోతుంది. ఇది తీసుకుంటే నేను రెండు మొబైల్స్ వాడుకుంటే మీకు ఇబ్బంది ఏమైనా వస్తుందా? అయ్యగారు నాకు ఇబ్బంది ఏమి వస్తుందండి? మీరు ఒకటి తీసుకోండి లేదా పది తీసుకోండి, పూర్తి షాప్ మీదే కదా. రోజంతా మీరు ఫోన్ లోనే మాట్లాడుకోండి, నాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. మీరు దుకాణానికి వెళ్ళండి, నేను వస్తాను. అయితే నేను దుకాణానికి వెళ్తాను. మరి మీరు? అరే ఇకనైనా వెళ్ళండి. నటు బాబాయ్ వెళ్తానండి. ఇలాంటి వాళ్ళంతా నాకే ఎందుకు దొరుకుతారు? నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు. నాన్నగారు
మీకు కొత్త మొబైల్ తెప్పించాను. ఏ సుబిగా మెల్లిగా మాట్లాడు, నేను చెవిటి వాడినేం కాదు, నాకన్నీ వినిపిస్తాయి. ఇవ్వో ఏంటిది, ఎంత చిన్న ఫోనా, దూర ప్రాంతాలకు మాట్లాడచ్చా? అరే నాన్నగారు, ఫోన్ ఎంత చిన్నదైతే ధర అంత ఎక్కువ ఉంటుంది. రే అడ్డగాడిదా, నేనేం అడుగుతున్నానో నువ్వేం జవాబు చెప్తున్నావు? డబ్బు సంగతి అలా ఉంచు, దూర ప్రాంతాలకు మాట్లాడొచ్చా లేదా? నాన్నగారు ఎంత దూరం కావాలంటే అంత దూరం మాట్లాడొచ్చు ఇందులో. అలాగే అసలు టెన్షన్ అనేదే ఉండదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా దారి తప్పిపోతే నాకు ఫోన్ చేయొచ్చు. కానీ ఫోనే కనిపించకుండా పోతేనో ఎలా ఫోన్ చేయను? నేను ఫోన్లో కాదు మీతో మాట్లాడుతున్నాను. అరే నేనేమైనా చిన్నపిల్లన్నా దారి తప్పడానికి? నాన్నగారు ఇప్పటికి మీరు రెండు సార్లు తప్పిపోయారు కదా, మేమంతా ఎంత కంగారు పడిపోయామని. కానీ ఇప్పుడు నేను చెప్తున్నానుగా, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మేము మీకు ఫోన్ చేయొచ్చు, ఈ మొబైల్ ఇప్పుడు మీ దగ్గర ఉంది కదా. ఇప్పుడు నాన్నగారు నేను నా మొబైల్ నుంచి మీ ఈ మొబైల్కి ఫోన్ చేస్తాను, ఫోన్ తీసి నాతో మాట్లాడండి. అలాగే. హలో హలో హలో, అరే పాటలే వినిపిస్తావా, నాతో మాట్లాడేది ఏమైనా ఉందా? నాన్నగారు ఫోన్ తీయడం అంటే అది అది ఆ పచ్చ బటన్ ఉందిగా, దాన్ని నొక్కి మాట్లాడాలి. ఈ పచ్చ బటన్? ఈ ఎర్ర బటన్ ఎందుకు? అది మాట్లాడిన తర్వాత ఫోన్ కట్ చేయడానికి. నాన్నగారు ఫోన్ ఇలా పెట్టేశానంటే కట్ అయిపోదా? లేదు అలా ఉండదు నాన్నగారు, ఆ ఎర్ర బటన్ని నొక్కాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు పచ్చ బటన్ నొక్కండి, నాతో మాట్లాడండి. హలో 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 చరమేశ్వర్ని. హలో నాన్నగారు, సుబ్బారావుని మాట్లాడుతున్నా. నా గొంతు వినిపిస్తోందా మీకు? వినిపిస్తుంది, కానీ రెండు గొంతులు వినిపిస్తున్నాయి, మరి ఏది విన్నావు? నీ నోటి మాటలా లేక ఫోన్లో మాటలా? లేదు ఫోన్లోంచి మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి. అవి నా మాటలే. మంచిది, వాటిని వినండి. హలో. సరే ఫోన్ పెట్టేస్తున్నా. బై తాతగారు. ఉండు ఉండు, ఇదిగో ఇది చూడు. చాలు 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 బాబు, దూరం నుంచే చూడు. మావయ్య గారితో మాట్లాడాలి. అయితే మాట్లాడు. లేదు ఎలా కాదు, మరి ఫోన్లో మొబైల్లో. ఎందుకు? అయ్యో మావయ్య గారు ఊరు నుంచి వచ్చి ఎన్నాళ్ళైంది, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నేను ఆయనతో ఫోన్లో మాట్లాడలేదు. నీకు పిచ్చి కింద, పిచ్చి కింద నీకు. ఓరి భగవంతుడా, ఎవరి పాలు చేసావు నన్ను, ఎప్పటికి మారుతుంది ఇది? ఇది ఎప్పటికి మారుతుంది, ఎప్పటికి మారుతుంది అంటారు? అయినా ఆయన వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. ఫోన్లోనే మాట్లాడతాను అన్నాను కదా, నన్ను నేరుగా మాట్లాడతాను అన్నాను. ఏంటి సుబిగా, నువ్వు నాకు ఫోన్ ఇచ్చావు సరే, కానీ నాకు ఫోన్ ఎవరు చేస్తారు? డోంట్ వరీ తాతగారు, మీ నంబర్ అందరికీ తెలుసేలా చేస్తాను. సరే నాన్నగారు, నేను దుకాణానికి వెళ్ళొస్తాను, మధ్యాహ్నం ఫోన్ చేయడానికి వస్తాను. ఇంకేమైనా ఉందా? నాకు చాలా చెప్పాలని ఉంది, అయినా నాన్నగారు ఉంటారు ఎప్పుడు నోరు తెలుస్తుందో చాలు. ఇంకేమైనా ఉంటారు సరే. ఏ టప్పు, ఇందులో ఎన్ని బటన్లు ఉన్నాయని, ఇన్ని బటన్లు నీ చొక్కా కూడా లేవు. తాతగారు టప్పు మీకు అన్ని నేర్పుతాడు, ఏ బటన్ ఎప్పుడెప్పుడు నొక్కాలో. రే శభాష్ రా టప్పుగా. తాతగారు కొత్త మొబైల్ వచ్చింది కదా, చాక్లెట్ ఇప్పించండి. ఇప్పిస్తాను, అందరికి ఇప్పిస్తాను, ముందు నన్ను ఫోన్ నేర్చుకోనివ్వండి. తాతగారు నేను మీ మొబైల్ లో అందరి నంబర్లు ఫిట్ చేశాను, ఇప్పుడు ఎవరితోనైనా ఎప్పుడైనా మాట్లాడొచ్చు మీరు. అలాగా? అయితే టప్పు, ఇప్పుడు నాకు విషయం చెప్పు, ఇందులో చౌకగా వచ్చేదే ఉంది? అంటే చూడండి తాతగారు, ఎవరి ఫోన్ అయినా కలవకపోతే అప్పుడు మీరు ఫోన్ ద్వారా మెసేజ్ పంపించచ్చు. మెసేజ్ అంటే అర్థం ఏంటి? సందేశం. ఏంటి, ఈ ఫోన్ నుంచి సందేశాలు పంపించొచ్చా? ఇక మరి పోస్ట్ మ్యాన్ కు పనే ఉంటుంది. సరే ఇక నాకు నేర్పు నేర్పు, ఆ సందేశాలు పంపడం నేర్పు. చూడండి నేర్పుతాను. ఐ లవ్ యు అంటే? అంటే మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నానని. అలాగా? శభాష్ రా టప్పు, అరే నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానని. ఇవ్వు ఇవ్వు. తాతగారు ఏం చేస్తున్నారు మీరు? ఏమైంది తాతగారు, మీరు ఎంత పని చేశారు? ఏమైంది? కోమలి ఆంటీకి మెసేజ్ పంపించారు. ఓరి దేవుడు, అయితే తప్పే చేశాను. ఐ లవ్ యు. ఓ డియర్, ఎవరికింత ధైర్యం వచ్చింది? అరే ఇదిగో చూడు, ఎవరో నాకు ఐ లవ్ యు అని ఎస్ఎంఎస్ పంపించారు. అంటే ఇక నువ్వు నాదానివి కాదా? వాగుడు కట్టి పెట్టండి, ఎస్ఎంఎస్ పంపిన వాళ్ళని తిట్టండి ముందు. తీసుకోండి. Come on.
నాకే ఫోన్. అయితే ఇలా ఇవ్వు, దాందే ఉంది, నేను మాట్లాడతాను. ఈ బటన్స్ లో ఏది నొక్కాలి? పచ్చది. పచ్చది కదా. హలో హలో ఎవరు? హలో వాగుడు, కట్టిపెట్టు. నీకు సిగ్గేయడం లేదా? ఒక పెళ్ళైన ఆడడానికి ఐ లవ్ యూ మెసేజ్ పంపించడానికి నీచుడో నికృష్టుడో. తారక్ మామా. అయ్యో రామా. హలో ఎవరు? హలో వాగుడు, కట్టిపెట్టు. నీకు సిగ్గేయడం లేదా? ఒక పెళ్ళైన ఆడడానికి ఐ లవ్ యూ మెసేజ్ పంపించడానికి నీచుడో నికృష్టుడో. అమ్మా కోమలి, శాంతిజ్ఞమ్మా, నేను చలమేశ్వరిని మాట్లాడుతున్నాను. చలమేశ్వర్ బాబాయ్, మీ మొబైల్ నుంచి నాకు ఐ లవ్ యూ ఎస్ఎంఎస్ వచ్చింది. అరే అది పొరపాటుగా నీకు పంపించేశాం. చలమేశ్వర్ బాబాయ్, దాందే ఉంది, నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను మన్నించండి మీరు. పర్వాలేదమ్మా, ఏం పర్వాలేదు. ఓకే బాబాయ్, ఓకే. అరే గోపి ఇక్కడ, కొంచెం పిలుచుకురండి, వాడికి స్కూల్ కెళ్ళి టైం అయింది. అలాగే. తాతగారు, మనం ఇందులో ఫోటోలు తీసుకోవచ్చు. ఏంటి, ఈ ఫోన్ తో ఫోటోలు తీసుకోవచ్చా? ఇదిగో చూడండి, ఇక్కడ ఉందే ఇది కెమెరా. ఇక ఈ బటన్ ఉందిగా. ఆ ఉంది. ఒక నిమిషం. ఇప్పుడు తాతగారు వచ్చేసింది. చూపించు చూపించు. చూడండి. అరే బాగుంది బాగుంది, ఎంత మజాగా ఉంది. అరే గోపి, నువ్వెక్కడున్నావా? పద బాబు, స్కూల్ కి వెళ్ళాల్సిన టైం అయిపోయింది, పద. లేదు నాన్న, నేను ఈరోజు స్కూల్ కి వెళ్ళను. లేదు బాబు, నువ్వు స్కూల్ కి వెళ్ళాల్సిందే. పిల్లలందరూ స్కూల్ కి వెళ్ళాలి, పదండి. తప్పు. నీ స్కూల్ బస్ ఎన్ని గంటలకు వస్తుంది? ఇంకా టైం ఉంది, మీరు ఇక్కడ కూర్చోండి. ఇదిగో చూడండి. ఇంకేం మిగిలినాయి? ఇందులో గేమ్ కూడా ఉంది తాతగారు, ఇందులో పోలీస్ గేమ్ కూడా ఉంది. ఇదిగో చూడండి, ఇది ఇదిగో చూడండి. ఓ నాయనో, ఫోన్లోనూ పోలీసులు. మరి తాతగారు, నేను విన్నాను లండన్ లో పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు 5 నిమిషాల్లో వచ్చేస్తారంట, అలాగే ఫ్రాన్స్ లో 4 నిమిషాల్లో. అలాగా, మరి ఈ ఊరు పోలీసులు? నాకు తెలియదు. ఏ టప్పు, కానీ తెలుసుకుందాం. నెంబర్ ఏంటి? 100. నాకు అది కలిపివ్వు. ఓకే. హలో పోలీసులా, చూడండి, ప్రగతి కాలనీలో గూగుల్ దాం సొసైటీ ఉంది కదా, అక్కడికి వెంటనే వచ్చేయండి. అరే ఇక్కడ చాలా పెద్ద కొట్లాట జరిగింది, మరీ ఎక్కువ ప్రశ్నలు ఏమి అడగద్దు, త్వరగా వచ్చేయండి. ఎవరు? నేనా? చలమేశ్వరిని మాట్లాడుతున్నాను, చలమేశ్వరిని. తారక్ మామా. సరే తారక్ గారు, అయితే మన సండే ప్రోగ్రామ్ ఫిక్స్ అయినట్టుగా. ఖచ్చితంగా, నేను అంజలికి చెప్పేస్తాను. మరి ఏంటి, మీరు అనేది జెంట్స్ మాత్రమే వెళుతున్నాం, వెదర్ చాలా బాగుంది కనుక బాగా ఎంజాయ్ చేయొచ్చు. వెదర్ బాగుంది, అవకాశం ఉంది, ఆనవాయితీ కూడా ఉంది. సర్లే, ఆనవాయితీలు మనం మాట్లాడడం దీనికి. సుబ్బారావు, నువ్వు మరీ ఏమైంది? లేదు పోలీసులు. మన కాంపౌండ్ లోకి పోలీసులు ఎందుకు వస్తున్నట్టు? అది ఇటే వస్తున్నారు చూడు. ఏం చేశావు నువ్వు? అరే నేనేం చేయలేదు సుబ్బారావు. ఎస్ సార్. ఇలారా, నేనేమి చేయలేదు సార్. అరే ఇలారా, ఇక్కడ చలమేశ్వర్ ఇల్లెక్కడ? ఇలా మెట్లెక్కి అలా పైకి వెళ్తే అక్కడ చలమేశ్వర. ఏంటి, ఏమైంది? 100కి ఫోన్ చేశాడు, కొట్లాడేదో జరిగిందన్నాడు. ఇదిగో పోలీస్ రావడంలో చాలా ఆలస్యం చేశారు, 25 నిమిషాలు పట్టింది మీరు రావడానికి. ఏమైంది? అరే ఏమి కాలేదులే, మనం ఫోన్ చేసిన తర్వాత పోలీసులు ఎంతసేపటికి వస్తారని నేను నా కళ్ళారా చూడాలనుకున్నాను. కాసేపు నా గుండెల్లో దడ పుట్టేసింది నాన్నగారు. అంటే కంగారు పడాల్సింది ఏమీ లేదనే? లేదు లేదు లేదు. ఎందుకంటే మీరు గ్రామం నుంచి వచ్చినప్పటి నుంచి నా చుట్టూ ఎప్పుడు చూసినా పోలీసులే పోలీసులు.
ఊరికే వస్తారనుకుంటున్నారా ఏంటి? జనరల్ నాలెడ్జ్ పెంచుకునేందుకు పోలీసులను ఇబ్బంది పెడతారా మీరు? మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తాను. ఇదిగో బాబు, మాకు తెలుసుకునే హక్కు ఉంది. నాన్నగారు, తనకి హక్కుంది మిమ్మల్ని లోపలేసేందుకు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఈయన మా నాన్నగారు గ్రామం నుంచి వచ్చారు. ఈ సిటీకి తను కొత్త, పెద్ద ఆయన కూడా. అరే కొత్తగా వస్తే మాత్రం ఎవరికైనా ఫోన్ చేస్తారా? తారక్ గారు అర్థమయ్యేలా చెప్పండి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, పెద్ద మనిషి, తన ఉద్దేశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానే కాదు, అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమాపణ అడుగుతాం. ఐఎమ్ సారీ ఫర్ దట్. సరే సర్లే, ఈసారికి తనకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను, కానీ మళ్ళీ ఇంకోసారి ఇలా నాకు ఫోన్ చేయకూడదు. థ్యాంక్ యూ నాన్నగారు, ప్లీజ్ ఇలా మళ్ళీ ఇంకెప్పుడు చేయదు. ఎందుకురా భయపడతావు? ఈ పోలీసులు ప్రజాసేవకులు. సారీ, వెళ్ళండి వెళ్ళండి. ఎలాగో వచ్చారు కదా, టీ తాగి వెళ్ళండి. వద్దొద్దు, థ్యాంక్ యూ. దీన్ని అంటారు తలకు తగలాల్సిన దెబ్బ తలపాగతో పోయిందని. చలమేశ్వర్ గారి చేతికి మొబైల్ వచ్చి కేవలం కొన్ని గంటలే అయింది, అయినా ఇంత హంగామా జరిగింది. సుబ్బారావు మొబైల్ తెచ్చింది తన తండ్రికి సౌకర్యంగా ఉంటుందని, కానీ ఆ సౌకర్యం కాస్త ఇబ్బందిగా మారిపోయింది. అయినా ఇది ఆరంభమే. పోను పోను ఈ మొబైల్ వల్ల ఎన్ని తలనొప్పులు వస్తాయో మనం చూడాల్సిందే. కంగారు పడినంత మాత్రాన మజా వస్తుందా ఏంటి? పోను పోను చూడండి ఏం జరుగుతుందో. నేను మన్మథరావు దగ్గరికి వెళ్తాను, మా ఇద్దరు ఫోన్లు ఒకే కంపెనీవి, తనే నాకు సరి చేసిస్తాడు. ముందు పక్క తప్పుకో. అరే ఉన్న చోట నిలబడలేవా? నువ్వు ఇలాగే నిలబడితే నేను ఎలా వెళ్తాను? సుబ్బిగా ఓ పక్కగా నిలబడి నువ్వు. ఎలా వీడు ఎంత మాట్లాడు? తారక్ మామా, అయ్యో.